జగదేవ్పూర్ మండల వ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మండలంలోని ఇటికియాల, జగదేవ్పూర్, గొల్లపల్లి గ్రామాల్లో గడ ముత్యం రెడ్డి, ఎంపీపీ బాలేశం గౌడ్, జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, మండల స్పెషల్ ఆఫీసర్ సరోజిని, స్థానిక సర్పంచులు చంద్రశేఖర్, లక్ష్మీ శ్రీనివాసరెడ్డి, మమత హనుమంతరెడ్డి, ఎంపీటీసీలు కవితా శ్రీనివాసరెడ్డి, మహేష్ జుబేదాలతో కలిసి మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బతుకమ్మ పండుగ మహిళలందరూ సంతోషంగా జరుపుకోవాలన్న ఆలోచనతో మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మల్లికార్జున్, ఆర్ఐ బాలకృష్ణమూర్తి, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, డాక్టర్ దీపాంజలి, కార్యదర్శి సత్యనారాయణ, వెంకటేష్, మాజీ సర్పంచ్ మహీందర్ గౌడ్, నాయకులు వెంకట చల్మరెడ్డి, చిన్న మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మరి ఆడపడుతులు అందరూ బతుకమ్మ పండుగను ముందు నుంచి చేసుకుంటున్నారు, కానీ దీన్ని బతుకమ్మ పండుగ అంటే ఇంత గొప్పదా, మరి బతుకమ్మ పండుగను ఇంత ఘనంగా చేసుకుంటారా తెలంగాణ ప్రజలు అని చెప్పి ప్రపంచంలోనే చాటి చెప్పినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ రోజు ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా మరి మన ముఖ్యమంత్రి మాన్య శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి మన తెలంగాణ ఆడపడుతులు అందరికీ ఒక తోబుట్టువుగా కుటుంబ పెద్దగా మరి బతుకమ్మ చీరలు బాగా ముస్తాబై బాగా చేసుకోవాలనే ఉద్దేశంతో వారు మనకి ఆడపడుతులందరికీ కూడా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఇవాళ పెట్టుకున్నాం. తప్పనిసరిగా ఈ అవకాశాలు మనం అందిపించుకోవాలి. తెలంగాణకి ఆడపడుచులుగా మనం ఉన్నాం, తెలంగాణ మనకుంది అనే నిదానంతో అందరూ కూడా ముందుకు వెళ్లి అభివృద్ధి బాటలు నడవాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం కూడా బతుకమ్మ పండుగ సందర్భంగా ఎవరు కూడా నిరాశకు గురి కాకుండా ప్రతి వారి యొక్క ఆకాంక్ష కోరిక ఏదైతే ఉందో కొత్త బట్టలు ధరించాలని మనసు ఏదైతే ఉన్నదో దాన్ని నెరవేర్చాలనే ఉద్దేశంతో సోదరి మనందరికీ కూడా బతుకమ్మ పండుగ సందర్భంగా మరి దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి వారికి మనందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ